వైసీపీ 150 మంది అభ్యర్థులను మార్చినా వాళ్ల ఓటమి ఖాయమని అన్నారు చంద్రబాబు. టీడీపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో సరికొత్త విధానాన్ని అవలంబిస్తున్నామని తెలిపారు. ఓట్ల పంచాయతీ విషయంలోనూ చంద్రబాబు స్పందించారు. ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు. ఇంతవరకు వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో, వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు. అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈయన వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంటగడతాడంట. అంటే నేను అడుగుతున్నా, నీకు బీసీ మీద అంత ప్రేమ ఉంటే పులివెందుల నెంబర్ 1 సీట్ కదా, ఆ సీట్లో నువ్వు గెలిపించచ్చు కదా, నువ్వు పెద్ద మహానాయకుడివి కదా, నువ్వు ఎక్కడన్నా గెలుస్తావు కదరా, నిలబడి వేరే కాన్స్టిట్యున్సీ తేలిపోతుంది నీ పని కూడా పులివెందులు కాకుండా. 150 మందిని మార్చినా నువ్వు గెలవు. అందుకే నేను వినూత్నంగా మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా. అందరి అభిప్రాయాలు తీసుకొని సరైన అభ్యర్థిని నేను ఎంపిక చేసే బాధ్యత తీసుకుంటా. టెక్నాలజీ కూడా వచ్చింది, వేరియస్ టెక్నాలజీస్ ఉన్నాయి, అవి కూడా ఉపయోగిస్తా. ఉపయోగించి నేను తప్పు చేయను, నాకు సహకరించండి. ఇన్క్లూడింగ్ కుప్పంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తా ఐవీఆర్ఎస్ ద్వారా. అది చేస్తాను, వేరియస్ సోర్సెస్ చేస్తాను. ఈ నూతన విధానం కూడా నేను ఎవరికి చెప్పను, ఎక్కువ విండో కూడా ఇవ్వను. నాకు తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పెడితే లేని పని అపోహలు వస్తాయి. అవన్నీ పెట్టుకొని ఎవరెవరిని ఏ విధంగా రైట్ ప్లేస్లో పెట్టాలో పెడుతుని అందరిని కన్విన్స్ చేసి ఇవన్నీ కూడా ఎన్ని పెట్టినా మళ్ళా దొంగే దొంగ 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 అని అరిచినట్టు. అంటే తెలంగాణలో ఎలక్షన్ అయితే అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ ఉంటే ఇక్కడ వచ్చి ఓటు వేయకూడదా? అక్కడ వేసి ఉంటే ఇక్కడ వేయకూడదు, అది వేరే. అక్కడ ఉంటేనే వేయకూడదు కాబట్టి వీళ్ళందరినీ తీసేయాలి, ఇది ఎక్కడ చదివేయండి.